TV 6 News 24 headlines. పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించండి, సీఎంలకు ప్రధాని మోడీ సూచన. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణ. కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీ మరో రికార్డ్, 100 కోట్లు దాటిన అదానీ పవర్ అండ్ క్యాప్. మయన్మార్ అధ్యక్షురాలు అంగన్ సాన్ సూకి 5 ఏళ్ల జైలు శిక్ష, అవినీతి కేసులో శిక్ష విధించిన కోర్టు. బీజేపీ ఆర్ఎస్ఎస్ లను ఎదుర్కోవడమే లక్ష్యం, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రకటన. భారత తటస్థ వైఖరిపై యూరప్ దేశాలు ఇకనైనా మేల్కోవాలి, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడి. దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు, 24 గంటల వ్యవధిలో 2,927 నూతన కేసులు నమోదు. తమిళనాడులోని తంజావూర్లో భారీ అగ్ని ప్రమాదం, కరెంటు షాకుతో 11 మంది సజీవ దహనం. కాంగ్రెస్ పార్టీలో చేరను, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడి. చైనాలో బర్డ్ ఫ్లూ కలకలం, 4 ఏళ్ల చిన్నారికి సోకిన వైరస్. కరాచీ యూనివర్సిటీ వద్ద పేలుడు, 4 దుర్మరణం. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కు కరోనా పాజిటివ్, హోమ్ ఐసోలేషన్ లో వైస్ ప్రెసిడెంట్. ఉక్రెయిన్లోని చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ వద్ద అసాధారణ స్థాయిలో రేడియేషన్, ఆందోళనలో స్థానికులు. భారత్లో టెస్లా కార్లు తయారు చేసుకోండి, ఎలన్ మస్క్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆఫర్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టిన ప్రభుత్వం. విజయవాడ అత్యాచార ఘటనపై రాజకీయం చేస్తున్న చంద్రబాబు, మండిపడ్డ హోంమంత్రి తానేటి వనిత. ప్రజలతో మరింతగా మమైకం అవుతాం, వైసీపీ అగ్రనేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి. తిరుపతి రుయా ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య టికెట్ ధరల పెంపుకు అనుమతి, ఒక్కో టికెట్పై 50 రూపాయల పెంపు. పట్టుచీర కావాలో పసుపు చీర కావాలో తేల్చుకోండి, చంద్రబాబుపై విరుచుకుపడ్డ మంత్రి రోజా. త్వరలో 2 కోట్ల డస్ట్బిన్స్ పంపిణీ చేస్తాం, డిప్యూటీ సీఎం మంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రకటన. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన. తెలంగాణ ప్రజల హృదయాల్లో టీఆర్ఎస్ కు సుస్థిర స్థానం, రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడి. తిరుపతి జిల్లా కేవీవీపురం మండలంలో విషాదం, వడదెబ్బతో విద్యార్థి మృతి.